జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది. అర్జునుడి పాత్ర, అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది. జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెత్తందారుల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు, చంద్రబాబుకు, నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు. 10 మంది నటించే వాళ్ళు, 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఓ ఈనాడు లేదు, ఓ ఆంధ్రజ్యోతి లేదు, ఒక TV5 లేదు. అబద్ధాలకు రంగులు పూసే, అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు. ఒంటరిగానే, ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్నా, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తా ఉన్న నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో, నక్షత్రాలు ఎన్నున్నాయో, అంతమంది పేదింటి, అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు, ప్రతి గడపలోనూ ఉన్నారు. నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ ఈ కార్యకర్తలు, ఈ అభిమానులు, ఈ ప్రజానికంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జగన్కు, మీ అన్నకు, మీ బిడ్డకు, మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి అని అడుగుతా ఉన్నాను. బహుశా మరో 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషను వచ్చేస్తా ఉంది. ఈ రోజు నుంచి బహుశా 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు, వీరితో పాటు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ, వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి